పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కార్య సాధనలో నీ పట్టుదల అనితర సాధ్యమనటంలో ఎటువంటి సందేహం లేదు కానీ పరిపాలనా దక్షతలో నీ పాటవాన్ని సందేహించవలసి వస్తోంది ఎందుకంటే రత్నభూషణుడనే రాజు నేరస్తుడిని కాకుండా అతడిని పట్టి ఇచ్చిన వాడినే కఠినంగా శిక్షించి చాలా వింతగా ప్రవర్తించాడు నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు రత్నభూషణుడనే రాజు పరిపాలించే అవంతి రాజ్యంలో మొగలి వనం అనే ఒక మారుమూల గ్రామం ఉండేది ఆ ఊరిలోకి దుర్గయ్య అనే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు ఆ వ్యక్తి ఒళ్ళంతా దుమ్ము పట్టి ఎర్రగా మారిపోయి ఉన్నాడు చాలా దూరం నుంచి నడిచి వచ్చినందువల్ల బాగా అలిసిపోయినట్లున్నాడు ఆకలి దహించి వేస్తున్నా ఏ ఇంటి ముందుకైనా వెళ్ళి దేహీ అనలేదు కానీ పని కోసం వెదుగుతూ ఉంటే ఓ కిరాణా కొట్టు ముందు సరుకులతో బండి నిలబడి ఉంది అతడు సరుకులన్నీ కొట్టులోకి మోసి అయ్యా పట్టెడన్ను ఉంటే పెట్టించండి చాలు అన్నాడు ఆ కొట్టు యజమాని లింగయ్యతో లింగయ్య అతడికి కొండలో మిగిలిపోయినటువంటి అన్నాన్ని పెట్టి కానీ ఖర్చు లేకుండా పని జరిగిపోయినందుకు చాలా సంతోషించాడు దుర్గయ్య ఆ క్షణం నుంచి ఆ ఊర్లోనే స్థిరపడాలనుకున్నాడు ఆ ఊర్లో ఎవరైనా తమ పనులు చేసుకోలేక అవస్థలు పడుతూ ఉంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా వారికి సహాయపడుతూ ఉండేవాడు పిలిచి అన్నం పెడితే కడుపు నింపుకునేవాడు కాసు కానీ లేకపోతే అరకాసు కానీ ఇస్తే దాచుకునేవాడు రాత్రిళ్ళు ఏ ఇంటి అరుగు మీదనో పడుకొని నిద్రపోయేవాడు క్రమేణా ఆ ఊరిలో ఎవరికి ఏ పని పడినా దుర్గయ్యను పిలిచేవాడు దుర్గయ్య ఎంత కష్టమైన పనైనా అవలీలిగా చేసేసేవాడు అతడు పని చేసేది ప్రతిఫలం కోసం కాదు అతడికి సేవే పరమార్థంగా ఉండేది చాలా రోజులు గడిచిన పిమ్మట దుర్గయ్య వద్ద కొంత డబ్బు పోగైంది ఆ డబ్బుతో గ్రామ ప్రజలకు మేలు జరిగే పని ఏదన్నా చేయాలి అనుకున్నాడు ఆ ఊర్లోనే లింగమయ్య అనే పరమ స్వార్థపరుడు ఉండేవాడు ఆ ఊరికి అతడిదొక్కటే కిరాణ కొట్టు అందువల్ల మోసం చేసే తోకాలతో రెట్టింపు లాభాలతో ప్రజల్ని జోచుకుంటూ ఉండేవాడు అదే సమయంలో డబ్బు లేదని ఎవరైనా వస్తే వాళ్ళకి అప్పించేవాడే కాదు ప్రజలు దూరాభారం వెళ్ళలేని పరిస్థితుల వల్ల ఆ ఊరిలో అతడిదే ఇష్టారాజ్యంగా ఉండేది దుర్గయ్య లింగమయ్య ఆగడాలని చూసి సహించలేకపోయేవాడు అతడి దోపిడీని అరికట్టాలనుకున్నాడు అప్పుడు ఏం చేశాడంటే దుర్గయ్య పట్నం వెళ్ళి తన వద్ద ఉన్నటువంటి డబ్బుతో ఒక తోపుడు బండుకొని కొద్దిపాటి సరుకులు తీసుకుని తిరిగి గ్రామానికి వచ్చి ఇంటింటికి తిరిగి వారికి కావాల్సిన సరుకులు నామమాత్రపు లాభాలతో అమ్మేవాడు ఇది చాలా లాభసాటిగా అనిపించడంతో దుర్గయ్యను ఆ వ్యాపారం చేయాలని ప్రజలందరూ ప్రోత్సహించేవారు దుర్గయ్య సమయానికి డబ్బు లేని వారికి అప్పు ఇచ్చేవాడు కష్టాల్లో ఉన్నవారికి ఉచితంగానే ఇచ్చేసేవాడు దీంతో లింగమయ్య కొట్టుకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది లాభం స్వల్పమైన అధికంగా వ్యాపారం జరగడంతో దుర్గయ్య ఇల్లు కట్టుకోగలిగాడు ఇంట్లోనే కిరాణా కొట్టు పెట్టేసి ప్రజలకు మరింత ఉపయోగపడసాగాడనమాట దుర్గయ్య ప్రజలకు మునుపటిలాగే సేవ చేయటం మాత్రం మానేవాడు కాదు పరోపకారమే తప్ప ఏనాడు స్వార్థపరుడుగా ప్రవర్తించేవాడు కాడు లింగమయ్య సరుకులు కొనేవాళ్ళు లేకపోవటం లేదా చెడిపోవటం ప్రారంభమయ్యాయి దుర్గయ్యపై అతడి అసూయ ద్వేషాలు తారాస్థాయికి చేరాయి దుర్గయ్యను ఎలాగైనా తుదముట్టించాలనుకుని అతను ఒక పథకం రచించాడు అదును చూసుకొని ఒకనాటి అర్ధరాత్రి దుర్గయ్య గాఢ నిద్రలో ఉండగా బయటికి రాకుండా గొళ్ళెం పెట్టి కొంపకు నిప్పు పెట్టేశాడు మంటలు ఎగిసిపడటంతో ప్రజలు మేల్కొని రక్షించిన అప్పటికే దుర్గయ్య తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ప్రాణాపాయంలో పడ్డాడు ప్రజలు అప్పటికప్పుడే బండి కట్టించి పట్నం తీసుకెళ్లి దుర్గయ్యను వైద్యశాలలో చేర్పించారు ప్రజలందరూ అతడి కోసం ఏడుస్తూ తమ ఆత్మీయుడిలాగే సేవ చేయసాగారు వైద్యం వలన ప్రజల ప్రార్థనలు సేవల వల్లనూ దుర్గయ్య ప్రాణగాండం నుంచి తప్పించుకుని క్రమంగా కోలుకోసాగాడు దుర్గయ్య కోసం అంతమంది ప్రాకులాడటం పక్క పడక మీద ఉన్నటువంటి ఒక రోగికి ఆశ్చర్యం కలిగించింది అయ్యా ఇతడేమన్నా మీ చుట్టమా అని అడిగాడు కాదు కానీ ఇతడు మా పాలిట లాంటివాడు ఇంత గొప్ప వ్యక్తిత్వం గలవారిని మేమెంతవరకు చూడలేదు అన్నారు గ్రామస్తులు అయ్యా అదంతా నాకు తెలీదు కానీ ఇతడిని పట్టించిన ఆచూకి తెలిపిన పది వేల రూపాయల బహుమతి లభించగలదు ఇతడు ఒక పెద్ద గజ దొంగ ఇతడి పేరు దుర్గయ్య కాదు మల్లన్న నేను చెప్పవలసింది నేను చెప్పాను ఇక ఆ పైన మీ ఇష్టం అన్నాడు ఆరోగి నేరం తన మీదకు రాకుండా మిగిలిన గ్రామస్తులతో పాటు ఆసుపత్రికి వచ్చి ప్రేమ నటిస్తూ ఉన్నటువంటి ఈ లింగయ్య ఆ మాటలు విన్నాడు విను వెంటనే రక్షక భటులకు దుర్గయ్య సమాచారం అందించాడు రక్షక భటులు దుర్గయ్యను గొలుసులతో బంధించి రాజు వద్దకు హాజరుపరిచారు దుర్గయ్య అసలు పేరు మల్లన్న అతను ఒక పెద్ద గజదొంగ అతడి పేరు వింటే దేశ ప్రజల గుండెల్లో పిడుగులు ప్రేలేవి దొంగతనం చేయడం అంటే అతడికి సరదాగా ఆడుకునే ఆట లాంటిది అందుకే రాజు మల్లన్నను పట్టిచ్చిన లేదా ఆచూకి తెలిపిన పదివేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించాడు ఒకరోజు మల్లన్న ఓ అనువైన ఇంట్లో దొంగతనం చేస్తూ ఉండగా వంట సామాగ్రి కింద పడి అలికిడైంది ఆ అలికిడికి ఆ ఇంటి యజమాని మేల్కొని దీపం వెలిగించాడు మల్లన్న పారిపోయే ప్రయత్నంలో కాళ్లకు దీపపు చెమ్మ అడ్డుపడి అది కాస్త కింద పడిపోయి మంటలు వ్యాపించి ఇల్లు అంటుకుంది ఆ ఇంటి యజమాని అతడి భార్య నలుగురు పిల్లలను రక్షించాడు కానీ ఒక ఆడపిల్ల మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది అప్పటికే మంటలు ఇల్లంతా చుట్టుకొని పెద్ద ఎత్తున పడుతున్నాయి అయ్యో పసిపాప అగ్నికి ఆహితైపోతోందే అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు కానీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎవరూ సాహసించడం లేదు అప్పటికే గ్రామం దాటిన మల్లన్నకు ఆ కేకలు వినిపించాయి తన కారణంగా ఆభంసము తెలియని ఓ పసిపిల్ల ప్రాణాలు కోల్పోకూడదని తిరిగి వచ్చాడు మల్లన్న మంటలను లెక్క చేయకుండా ప్రాణాల్ని పణంగా పెట్టి పసిబిడ్డను బయటకు తీసుకొచ్చాడు అప్పటికే పసిబిడ్డ తీవ్ర గాయాలతో ప్రాణగన్నంలో ఉంది మల్లన్న ఆ పాపను వైద్యుడి వద్దకు తీసుకెళ్తూ ఉండగా ప్రజలు పోనెయకుండా అడ్డుపడి అతడిని చుట్టుముట్టేశారు అయ్యా ఈ పసిపాపను ముందుగా వైద్యుడి వద్దకు తీసుకెళ్ళనివ్వండి ఆ తర్వాత నాకు మీకు తోచిన శిక్ష విధించండి అంటూ వేడుకున్నాడు ప్రజల్లో పాప పరిస్థితి గురించి పట్టించుకునే వాడొక్కడు కూడా లేడు అందరూ కలిసి మల్లన్నను ఇష్టమొచ్చినట్లు కొట్టసాగారు మల్లన్న ఎలాగోలా ప్రజల బారి నుంచి తప్పించుకుని పారిపోయాడు కానీ వైద్యం సకాలంలో అందక మాత్రం ఆ పాప కన్నుమూసింది పసిపాప మరణం మల్లన్నలో పరివర్తన తీసుకొని వచ్చింది ఇక మీదట తన వృత్తిని వదిలేసి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ జీవించాలని నిర్ణయించుకున్నాడు అంతవరకు తను దొంగలించి కూడబెట్టినటువంటి సొమ్మును పేద ప్రజలకు దానం చేసి తన గురించి ఏమాత్రం తెలియని మారుమూల గ్రామాలుండే మొగలి వన చేరుకున్నాడు మల్లన్న దొరికాడు అనగానే అతడి వల్ల నష్టపోయిన వారంతా రాజుగారి సభకు హాజరయ్యారు వీరందరూ మూకుమ్మడిగా మల్లలను మల్లన్నను తీయవలసిందిగా నినాదాలు చేశారు అదే సమయంలో మనం ప్రజలైనటువంటి స్త్రీలు పురుషులు పిల్లలతో సహా అక్కడే ఉన్నారు వారందరూ మల్లన్న దేవుళ్ళ లాంటి వాడని ఏ చిన్న శిక్ష అయినా సరే విధించవలదని అతడి కోసం తామంతా ప్రాణాలు అర్పించగలమని నినాదాలు చేశారు పైగా లింగమయను కఠినంగా శిక్షించవలసిందని కోరారు ప్రజల్లో ఈ విభిన్న ధోరణలు చూసినటువంటి రత్న విభూషణుడు విస్తుపోయాడు రత్న విభూషణుడు మల్లన్న నేరమయ జీవితం నుంచి పరివర్తన చెందిన వైన్యం పోరపరాలు విచారించాడు అనంతరం మల్లన్నను పట్టించినటువంటి లింగమయ్యకు బహుమతి ఇవ్వకపోగా నాలుగు సంవత్సరాల కఠిన కారాగార వాసం విధించాడు మల్లన్నను వాణిజ్యాధికారిగా నియమిస్తున్నట్టు ప్రకటించాడు ఆ పదవి ద్వారా వ్యాపారస్తుల ధరలను నియంత్రించవచ్చు అప్పుడు మల్లన్న రాజు రత్నభూషణుడితో ఈ విధంగా అన్నాడు మహారాజా నేను మొదట నేరస్తుణ్ణి కావున నా నేరానికి తగిన శిక్ష విధించండి ఆ శిక్ష అనుభవించిన తర్వాత ప్రభుత్వాధికారిగా పదవి స్వీకరించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు మల్లన్న అభ్యర్థనకు రత్నభూషణుడు ఎంతో సంతోషించి అతడికి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించాడు శిక్ష అనుభవించిన పిమ్మట మల్లన్న ప్రభుత్వాధికారిగా నియమితుడయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రత్నభూషణుడు తన ప్రవర్తనకు తనే కట్టుబడకపోవటం వల్ల భవిష్యత్తులో అతడి ప్రకటనలకు విలువ ఉండదు అంతేకాదు నేరస్తులను ఇవ్వటానికి ఎవరు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉండదు రత్నభూషణుడికి ఆ మాత్రం పరిజ్ఞానం లేదా ఇకపోతే మల్లన్న పరివర్తన మరీ వింతగా ఉంది ఎందుకంటే రాజుగారు పదవి ఇవ్వజూపితే ఎవరైనా సరే వెనక ముందు ఆలోచించకుండా స్వీకరిస్తారు కానీ మల్లన్న శిక్షను కొరటం పిచ్చివాడి చేష్ట కాదా ఇందులో మర్మమేమైనా ఉందా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొగలి వనం గ్రామస్తులందరితో పాటు లింగమయ్యకు కూడా మల్లన్న చాలా ఉత్తముడని తెలుసు తెలిసి అతడిపై హత్యాయత్నం చేయటం ఆచూకీ తెలపటం అతని స్వార్థానికి పరాకాష్ట మల్లలను పట్టివ్వటం ద్వారా దేశానికి మేలు చేయాలన్న ఉద్దేశం అతడికి ఎంత మాత్రమూ లేదు కాబట్టి అతడు శిక్షార్హుడే ఇకపోతే నేరస్తుడైనటువంటి అధికారి తన అధికార పరిధిలోని నేరస్తులను శిక్షించాలంటే అతడిపై పడిన మచ్చ అడ్డు వస్తుంది అటువంటి అధికారి ప్రజల విమర్శలకు గురికాక తప్పదు తన నేరానికి తగిన శిక్ష అనుభవించడం ద్వారా అతడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడవుతాడు అందుకే ప్రభుత్వాధికారి కాబోతున్న మల్లన్న ముందుగా శిక్షనే కోరుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు